ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది గతేడాది నవంబర్లో ఢిల్లీ సర్కారు తెచ్చిన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆబ్కారీ విధానం రూపకల్పన అమలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ ఆ తర్వాత దాడులు చేపట్టింది ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఐఏఎస్ అధికారి అరవ గోపీకృష్ణ నివాసాలు సహా ఇరవై ఒక చోట్ల ఈ దాడులు జరుగుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి కేజ్రీ ఇరవై రెండు ఆబ్కారీ విధానంలో నిబంధనల ఉల్లంఘనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా సిబిఐ దర్యాప్తునకు సిఫారసు చేశారు సిబిఐ దాడుల విషయాన్ని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ధృవీకరించారు తన నివాసంలో సిబిఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారని ట్వీట్ చేశారు విద్యా వైద్య రంగంలో ఢిల్లీ సర్కార్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఆందోళన కొందరు చెందుతున్నారంటూ పరోక్షంగా కేంద్రంపై ఆరోపణలు చేశారు సీబీఐ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానన్న సిసోడియా ఇప్పటి వరకు తనపై ఎన్నో కేసులు పెట్టినప్పటికీ ఏదీ కూడా నిరూపణ కాలేదన్నారు ఈ కేసులోనూ అదే విషయం మరోసారి రుజు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు మంచి పని చేయకుండా తమను ఎవరూ ఆపలేరని కేంద్రానికి చురకలు వేశారు దిల్లీ విద్య వైద్య శాఖలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కోర్టులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సిసోడియా ట్వీట్ చేశారు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్న దిల్లీ ప్రభుత్వ పనితీరుకు ఫలితమే మనీష్ సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలని దిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు గతంలో కూడా పలుమార్లు సీబీఐ దాడులు జరిగాయని అదే మాదిరిగానే ఇప్పుడు కూడా ఏమీ తేలదన్నారు దిల్లీ విద్యా విధానం ప్రశంసలు పొందడంతో పాటు అమెరికాలోనే అతిపెద్ద దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ మొదటి పేజీలో మనీష్ సిసోడియా ఫోటో ప్రసరితమైన రోజే కేంద్రం ఆయన నివాసానికి సీబీఐని పంపిందని కేజ్రీవాల్ ఆరోపించారు అయినా దర్యాప్తును స్వాగతించిన ఆయన విచారణకు పూర్తిగా సహకరించనున్నట్లు చెప్పారు